వాయువు కొరతతో సతమతమవుతున్న మహారాష్ట్రకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరందిస్తోంది. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తొలి ఆక్సిజన్ రైలు ఆ రాష్ట్రానికి వెళ్లింది. ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా సుమారు 105 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపించారు. అధికారులు దీనికోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో రాత్రి 10:30 స్టీల్ ప్లాంట్ నుంచి తొలి ఆక్సిజన్ రైలు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక తొలి విడతలో 7 ట్యాంకుల ద్వారా 105 టన్నుల ఆక్సిజన్ ను మహారాష్ట్రకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. నమస్కార్ నమస్కార్, ఆల్ ది బెస్ట్.